महाशिवरात्रि पंडग संदर्भंग हैदराबाद मार्केटलो पंडल धरलु ఒక్కసారిగా పెరిగాయి। शिवरात्रि की भक्तुलु दीक्षल तर्वात पंडलतो उपवासालनु वदिलेस्तुंटारु। अंतिके विविध प्रांताल नुंची रकरकाल पंडलु हैदराबाद मार्केट्स कु दिगुमति अय्यायि। साधारण रोजुल कंटे पंडग पाट पंडल रेट्लु रेट्टिंपयायि। महाशिवरात्रि పండుగను సిటీ వాసులు ఘనంగా జరుపుకుంటారు। ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షలు చేసి కేవలం పండ్లను తిని దీక్షను విడుస్తారు। అందుకే శివరాత్రి రోజున పండ్లకు డిమాండ్ పెరుగుతుంది। కానీ పండ్ల ధరలు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి। ఒకప్పుడు పండుగలు వస్తున్నాయంటే అందరూ సంతోషించేవారు। కానీ ప్రస్తుతం పెరిగిపోతున్న ధరలు చూసి భయపడుతున్నారు। महाशिवरात्रि संदर्भंग गड्डी अन्नारम ओल्ड मोंडा मार्केट मोजंजाही मार्केट एर्रगड्ड इला बड़ा मार्केटलतो पाटू स्ट्रीट मार्केट जनंतो किटकिटलाडुतुन्नाई। विविध प्रांताल नुंची पंडलु भारीगा हैदराबाद की दिगुमति अय्याई। गत रेंडेल्लुगा कोविड आंक्षल मध्य जरुपुकुन्न शिवरात्रि की ई एडादि एलांटि निबंधनलु लेकपोटंतो घनंगा निर्वहिंचडानिकि सिद्धमवुतुन्नारु। కని మార్కెట్ కి వెళ్లి పండ్లు కొందాం అనుకుంటే దరలు చూసి బెంబేలెత్తుతున్నారు। శివరాత్రి రోజు ఉపవాసాలు జాగారం చేసి పూలు పండ్లతో పరమశివుణ్ణి ప్రార్థిస్తే సకల కోరికలు నెరవేర్తాయని భక్తుల నమ్మకం। దాంతో భక్తుల అవసరాలు దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు ధరలను ఒక్కసారిగా పెంచారని జనం అంటున్నారు। వ్యాపారులు మాత్రం పండ్ల మార్కెట్ ను కొత్తపేట నుంచి బాటసింగారానికి తరలించడంతో ట్రాన్స్పోర్ట్ తో పాటు ఇతర ఖర్చులు పెరగడంతో రేట్లు పెరిగాయి అంటున్నారు। हर साल की तरह इस साल रेट ज़रा हाई है, ज़्यादा नहीं, बहुत ज़्यादा हो गया रेटा। मार्केट क्या है इधर, मार्केट क्या है इधर था, पहले कोत्तापेट मार्केट में था, फिर यहाँ से बाटा सिंगाराम चले गया। अब वहाँ से पूरा ट्रॉली में ले ले गया तो वहाँ से ज़रा किराया रेंट भाड़ा ही ज़्यादा हो जा रहा है उसका, 4-5 हज़ार रुपये उसका किराया। माल थोड़ा भी लिए तो 5 हज़ार किराया दे के लाना पड़ रहा है। ये साल रेट क्या है बहुत हाई है, रेट के वास्ते तो बहुत तकलीफ़ हो रही है मैडम। क्या आप यहाँ से पहले रात में सोना नहीं पड़ रहा, रात में चल जाना पड़ रहा, 4-5 बजे जाके फिर वहाँ से फ्रूट भर के लेके आना पड़ रहा। వారం క్రితమున్న ధరలు ప్రస్తుతం లేవంటున్నారు మరికొందరు। 100కి 4 యాపిల్స్ ఉండగా వాటర్ మిలన్ 40 రూపాయలకు కేజీ పలుకుతోంది। సపోటా, ద్రాక్ష, ఆరెంజెస్, కర్బూజా ఇలా అన్ని కూడా 60 రూపాయలకు పైగా పలుకుతున్నాయి। చూస్తున్నట్లయితే ధరలు అయితే కొంచెం కాస్ట్లీగానే కనబడుతున్నాయి। గత సంవత్సరం చూసుకున్నట్లయితే శివరాత్రి జరుపుకున్న వేడుకలు కానివ్వండి, లేకపోతే పండ్లు కొనుగోలు చేయడం కానివ్వండి, తక్కువగా ఉన్నాయి। ఈ సారి కొంచెం రేట్ ఎక్కువనే అండి। ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం నేను వాటర్ మెలన్ 100 రూపీస్కి కొన్నాను లాస్ట్ మంత్, ఈ రోజు ఇప్పుడు నేను 130 రూపీస్కి కొన్నాను। బార్గెన్ చేస్తే 10 రూపీస్ 20 రూపీస్ అలా తగ్గిస్తున్నారు, నాట్ మోర్ దాన్ దాట్ అండి, అంటే యాక్చువల్ ప్రైస్ కంటే కొంచెం ఎక్కువనే ఉన్నాయి। ఫ్రూట్లు తీసుకుందామని వచ్చాము కానీ రేట్లు అయితే బాగానే ఉన్నాయి। ఉపవాసం కాబట్టి ఇక తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది। ఎర్రగడ్డ, సికింద్రాబాద్, మౌండ మార్కెట్ ఇవన్నీ చూసేస్తాం। ఆపిల్స్, అనారు, బనానా హోల్సేల్ మార్కెట్లలోనే ఇంతలా ధరలుంటే రీటైల్ తో పాటు ఫ్రూట్ షాప్, సూపర్ మార్కెట్లలో 1000 రూపాయలు పెట్టినా సరిపడే పండ్లు రావట్లేదని అంటున్నారు జనం। కోవిడ్ కారణంగా కర్బూజాతో పాటు డ్రై ఫ్రూట్స్ కి గిరాకీ వచ్చింది। ఇమ్యూనిటీని ఇచ్చే వాటినే ఎక్కువగా కొంటున్నామని అంటున్నారు జనం। ఎవ్రీ బిల్స్ వస్తా గానీ ఈ రేట్లు వాటర్ బిల్లం తీసుకుంటే ఇప్పుడు 100 రూపాయలకి ఒక అంటున్నారు। నార్మల్ టైం లో మీకు 40 రూపాయస్ 60 రూపాయస్ దొరుకుతాయి। గ్రేప్స్ 60 రూపాయస్ బోర్డు పెడతారు గానీ ఈ రోజు 100 రూపాయలకి కేజీ అంటున్నారు గ్రేప్స్। ఈ రోజు చాలా దానంగా రేట్స్ ఉన్నాయి ఈ రోజు ఒక రోజు కోసం। నేను డైలీ ఎవ్రీ మంత్ వస్తా, ఎవ్రీ వీక్ లో 2 టైమ్స్ వస్తా, మినిమం 1000 రూపీస్ లేనైనా దాదాపుగా 6-5 కేజీస్ ఫ్రూట్స్ అన్ని తీసుకెళ్ళిపోతా, కానీ అదే 1000కి ఇప్పుడు 2000 పెట్టాలి వస్తుంది నాకు డబ్బులు అవసరం। అదే ఇది హోల్సేల్ మార్కెట్ అంటే ఎట్లా అంటే మళ్ళీ మాల్లో సూపర్ మార్కెట్స్ ఎట్లా ఉంటాయో నాకు అర్థమవట్లే అండి, కానీ టూ మచ్ ఉన్నాయి రేట్స్, అందుకే నేను కొంచెమే తీసుకున్నాను, ఫ్రూట్ అవసరం ఉంది కాబట్టి। ఏడాది మొత్తంలో పండుగలు వచ్చినప్పుడే పూలు పండ్ల ధరలు ఎక్కువ అవుతున్నాయని, ఇలా అయితే పండుగలు ఎలా చేసుకోవాలని ఆవేదన పడుతున్నారు జనం।